వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను ధనశ్రీ. జోగులాంబ గద్వాల్ జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి రాములను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నారాయణపురం అమరాభాయి గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెరాస ప్రభుత్వంలోనే అమలవుతుండటం విశేషమని, కేసీఆర్ గారు అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి రాములను గెలిపించాలని రోడ్ షో నిర్వహించి ప్రజలను కోరారు అనంతారం ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం. ఏం లాభం లేదబ్బా, మన ప్రజలకు మేలు చేయలేము, పనులు చేయలేము, ప్రజలకు జవాబు చెప్పలేము, గెలిచిన తర్వాత ఒక రోడ్ వేయలేము, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురాలేము, ఒక ఇల్లు ఇవ్వలేము, ఒక ఎకరా భూమి ఏదైనా దళితంగా పనిచేసింది. మరి ఆమె ఈరోజు ఇటుపై బీజేపీలో చేరింది. సునీత లక్ష్మారెడ్డి ఆమె కూడా పెద్ద లీడర్, మంత్రిగా పనిచేసింది. ఆమె కూడా ఇటుపెట్టి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరింది. తర్వాత అయ్యేది లేదు పోయేది లేదు. ఏదైనా కానీ అభివృద్ధి కావాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులే చేరుతూ అయ్యింది తెలంగాణ. మీరు 50 ఏళ్ళు ఉండి ఏం చేసినారు? ఏం చేయలేదు. ఇప్పుడు 783 కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చినాడు కదా, కాబట్టి ఇంకా ఏం ఆలోచన చేసేది లేదు. అందరూ ఇప్పుడు తుఫాన్ లాగా పోతున్నారు, అంతా తుఫాన్లో కొట్టుకపోయినట్టు అంత టీఆర్ఎస్లోకి వస్తున్నారు. కాబట్టి ఇంకెవరైనా మీ యూనియన్ ఉంటే కూడా ఇంకా టీఆర్ఎస్లోకి వస్తే మన నారాయణపురం అభివృద్ధి అవుతుంది. మరి ఈరోజు ప్రచార నిమిత్తం ఆంధ్రపడ గ్రామానికి రావడం జరిగింది. మనము కొద్ది నెలల క్రితమే గెలిపించాం, కానీ మనం ఏ కొంచెం తక్కువ వచ్చినా మనం వెంబడి మళ్ళీ ఆ స్టేజ్ని తగ్గించదు. చాలా ఉన్నాయి మనకు, ఇవన్నీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఒక నెల తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఒక నెల వెయిట్ చేయండి, 1.5 నెల వెయిట్ చేయండి, మీకు అందరికీ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు అన్నీ మీకు తప్పకుండా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే చేసే టైం రాలే. కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర ఉద్యమం ఎంతో ఉద్భుతంగా చేసి ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి అంటే ఒక కేసీఆర్. ఉద్యమ అమరవీరులకు కూడా స్వాగతం. ఈరోజు అత్యధిక మెజార్టీ అలంపూర్ నియోజకవర్గం ఇచ్చింది. రాములు గారికి కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి మన టీఆర్ఎస్ పెద్దలు, కార్యకర్తలు, లీడర్లు అందరి బాధ్యత ఉంది. సైనికుల్లా పోరాటం చేసి 100% మనం 100% రాములు గారిని గెలిపించుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. ఇంతటితో నమస్కారం. రోషన్ గారు మాట్లాడాలనుకుంటున్నాను. రోషన్ గారు, డాక్టర్ అబ్రహం గారికి పూలమాలతో అలంకరించి రోషన్ అబ్రహం సీనియర్ నాయకులు పల్లెపాటి శంకరెడ్డి గారు. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి ఆక్స్ఫర్డ్. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాంటాక్ట్ నెంబర్ 9390979766, 9392979766.